एपी प्रभुत्व आर्थिक क्रमशिक्षण राहित्यं अंतर्जातीय स्थाई की चेरिंदे ఒక నిర్దిష్టమైన ఉద్దేశం కోసం ఇచ్చిన డబ్బులు ఖర్చు చేయకుండా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా సొంతానికి వాడుకోవడంపై ప్రపంచ బ్యాంకు మండిపడింది. నిబంధనలను పాటించడం లేదని విషయం కేంద్రంతోనే తేల్చుకుంటాము అని కడిగేసింది. తప్పుడు మార్గాల్లో అప్పులు చేయడం రకరకాల నిధులను మళ్ళించి ఇతర అవసరాలకు వాడేసుకోవడం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం ఇది ఏపీ సర్కారు వైఖరి. కోర్టులు జోక్యం చేసుకుంటే గాని ఉపాధి హామీ పనుల బిల్లులు చెల్లించడం లేదు. చివరికి ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టు నిధులతో చేపట్టిన పనులకు సంబంధించి 110 కోట్ల రూపాయల బిల్లులను కూడా పెండింగ్లో పెట్టారు. దీంతో నేరుగా ప్రపంచ బ్యాంకే జోక్యం చేసుకుంది. ఏపీ ప్రభుత్వం వ్యవహార శైలి బాగోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. నియమాలు పాటించడం లేదని ప్రాజెక్ట్ గడువు కొనసాగించేందుకు పెట్టిన నిబంధనలను పాటించలేదు అని సీరియస్ అయింది. ఈ విషయంపై కేంద్ర ఆర్థిక శాఖను సంప్రదించి తదుపరి చర్యలు తీసుకుంటామని రాష్ట్రానికి లేఖ రాసింది. వరదలు తుఫాన్లు ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను పునరుద్ధరించేందుకు ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. దీనికి ప్రపంచ బ్యాంకు రుణం రూపంలో నిధులు సమకూరుస్తోంది. వేల కోట్ల రూపాయలతో కూడిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి పనులు దశల వారీగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ప్రపంచ బ్యాంకు విడతల వారీగా నిధులిస్తోంది. అయినప్పటికీ పనులు చేసిన కాంట్రాక్టర్లకు జగన్ సర్కార్ 110 కోట్లు బకాయి పడింది. ప్రపంచ బ్యాంకు నిధులను తనకు అలవాటైన రీతిలో ఏదో ఖర్చుకి మళ్లించేసింది. ఈ ప్రాజెక్టు కింద విశాఖలో కాంట్రాక్టర్లు చేసిన పనులకు గాను రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. ఏపీడీఆర్పీ పనులపై ప్రపంచ బ్యాంకు తరచూ సమీక్షలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చూపించిన లెక్కలను నిశితంగా పరిశీలించింది. చివరికి ప్రాజెక్టు పనులు చేసిన కాంట్రాక్టర్లకు 110 కోట్ల రూపాయల బిల్లులు బకాయి పడినట్లు గుర్తించింది. అక్టోబర్ 15లోపు ఈ బిల్లులు చెల్లించాలని ఏపీ ప్రభుత్వానికి డెడ్లైన్ విధిస్తూ వరల్డ్ బ్యాంక్ లేఖ రాసింది. ఈ లేఖను రాష్ట్రం ఏమాత్రం పట్టించుకోలేదు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోగా ప్రాజెక్టు గడువు పెంచాలని ప్రతిపాదనలు పంపింది. దీనిపై ప్రపంచ బ్యాంకు తీవ్రంగా స్పందించింది. ప్రాజెక్టు గడువు పెంచేందుకు అవసరమైన నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం పాటించలేదని చెబుతూ ప్రభుత్వ ప్రతిపాదనపై ప్రతికూలంగా స్పందించింది. రాష్ట్రాలకు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు కేంద్రమే మధ్యవర్తిగా ఉంటుంది. కేంద్రం ఆమోదంతోనే రాష్ట్రాలకు ఆయా సంస్థలు నిధులిస్తాయి. అందువల్ల కేంద్ర ఆర్థిక శాఖ ద్వారానే ఈ విషయం తేల్చుకుంటామని ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టే ప్రాజెక్టులకు అప్పులిచ్చే సంస్థల్లో ప్రపంచ బ్యాంకు ముఖ్యమైంది. దీన్ని చూసి చాలా అంతర్జాతీయ సంస్థలు దేశంలోని పలు ప్రాజెక్టులకు అప్పులిస్తున్నాయి. ఇప్పుడు ఏపీ వ్యవహార శైలితో సీరియస్ అయిన ప్రపంచ బ్యాంక్ ఏపీడీఆర్పీని ఆపివేసే దిశగా కదులుతోంది. విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది. ఇప్పుడు కేంద్రం ఎలా స్పందిస్తుంది అన్నది కీలకం. ప్రపంచ బ్యాంకుకు సర్ది చెప్పి ఇతర ఈఏపీ ప్రాజెక్టులపై ఆ ప్రభావం పడకుండా చూస్తే సరే సరే, లేదంటే మిగిలిన అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కూడా రాష్ట్రంలోని ప్రాజెక్టులకు అప్పులివ్వడానికి ఆసక్తి చూపకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.